ములుగు జిల్లా కేంద్రంలో బంజారా ఆరాధ్య దైవం సంత సేవలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క, మాజీ ఎంపీ బలరాం నాయక్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, రాబోయే లోక్సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడి లోక్సభ సీట్లను గెలుచుకోవాలని అన్నారు. అది ఒక నిర్మాణం అవసరము, గుడి అదేవిధంగా హాలు అక్కడ అవసరము. మనందరికి కూడా మీటింగ్లకు కానీ దేవునికి కానీ అవసరం ఉంది. తప్పకుండా మీ అందరి కోరిక, మనందరి అవసరం కూడా. దేవుడు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అనేది మార్గదర్శి, ఒక దారి చూపేటువంటి దేవుడు. మంచి చెడు, మనం చెడు చేయాలంటే అరే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మనకంటే తండ్రులు తాతలను అరే మా తాత తండ్రి ఇట్లుండే అని చెప్పుకోవడానికి మనకు ఈరోజు దొరికిన ఇక్కడ గ్రామాలలో కానీ ప్రజల దగ్గర కానీ కార్యకర్తల దగ్గర కానీ మేము వస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీకి ఏమో రెచ్చగొట్టే మాట. మరి ఇవాళ బండి సంజయ్ గారు సంకల్పం తిట్టడం, మరి కూలగొడతాం పేలగొడతాం అని చెప్పడం, కాబట్టి ఎవరు కూలగొడితే కూలిపోయే ప్రభుత్వాలు కాదు. ఇది ప్రజల ప్రభుత్వం. కార్యకర్తల కష్టాల నుంచి, ప్రజల ఇష్టాల నుంచి ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజలకు ఎంతో స్వేచ్ఛనిచ్చింది, ఎక్కడికైనా పోయి మాట్లాడుకునేటువంటి అవకాశం ఇచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.